చలనచిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మండన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ చిత్రం తర్వాత ఆమె నటించిన రెండవ చిత్రం గీత గోవిందం. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ఇక మూడవ చిత్రం దేవత కొద్ది రోజుల క్రితం విడుదలైన డీసెంట్ టాక్ తో విజయం వైపు దూసుకెళ్తుంది. ఇక ఇలా ఆమె నటించిన మూడు చిత్రాలు హిట్ అవ్వటంతో వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది ఈ అమ్మడు. కానీ ఇదే అతనుగా భావించి ఆమె పారితోషికాన్ని పెంచట్లేదట. అలాగే షోరూమ్ ఓపెనింగ్స్ కి గాను రష్మిక కేవలం 5 లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందట. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి షాప్ ఓపెనింగ్స్ కి 10 లక్షల కంటే తక్కువగా తీసుకోరు. కానీ రష్మిక తన రెమ్యునరేషన్ తగ్గించి ఆఫర్లు చేజిక్కించుకోవాలనుకుంటుందట. దాంట్లో భాగంగానే తక్కువ పారితోషికమైనా పర్వాలేదు, ఆఫర్లు ఉండేలా చూసుకుంటుందని టాక్. ఇలాంటి ట్రిక్స్ అన్ని మిగతా హీరోయిన్స్ కూడా పాటిస్తే బాగుంటుందేమో.